అందరి నమస్కారం నేను మీ బాలరాజు బొమ్మసాని కొంతమంది ఈ రోజున రాజకీయ దోషనలు మానేసి వ్యక్తిగత దోషనలు తిరగడం అనేది ఆనవాయితీగా అయిపోయింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఒక సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు కేవలం ఆయన సమస్య గురించి మాట్లాడకుండా సమస్య యొక్క తీవ్రత గురించి మాట్లాడకుండా సమస్య పరిష్కారం మాట్లాడకుండా కేవలం ఆయన వ్యక్తిగతం 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 గురించి మాట్లాడుతూ గత కొద్ది కాలంగా రాజకీయ పబ్బం గడుపున్న కొంతమంది వ్యక్తులు అంటే స్థాయికి దిగజారిపోయి మాట్లాడటం వాళ్ళకి అలవాటైపోయింది పరిపాటు అనమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం అడిగినా ఏది అడిగినా ఆయన అంటే ఆయన వైవాహిక జీవిత జీవితం గురించి ఆయన వివాహం చేసుకున్న వ్యక్తుల గురించి ఆయన కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి ఆయన భార్యల గురించి బిడ్డల గురించి ఇదే ఇదే అనమాట ఎందుకంటే సమస్యని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అంటే దీనికి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఇలా ఈ విధంగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులు ఖండిస్తూ వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పారు తప్ప ఏ ఇతను అంటే ఆయన అంటే ఆయన ఎప్పుడు కూడా ఏ ఒక్క మతాన్ని వెనకేసి రావడం కానీ ఏ ఒక్క మతాన్ని దూరంగా పెట్టడం కానీ చేయలేదన్నమాట ఆయన ఎప్పుడూ అన్ని మతాలని సర్వ మతాలని సమానంగా చూశారన్నమాట అది ఒకసారి ఆయన ఆఫీస్ ఆయన ప్రారంభోత్సవం జరిగినప్పుడు యొక్క అక్కడ ఫొటోస్ కానీ కానీ ఎవరైనా మీకు ఒక మీకు అనుమానం ఉంటే ఆ జనసేన పార్టీ యొక్క ప్రధాన కార్యాలయాలు రెండింటినీ మీకు దర్శిస్తే ఆయన ఏ విధంగా అన్ని మతాలకే సర్వమతాలు ఎంత ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడో అనేది మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఒక తప్పుడు భాష్యాన్ని తప్పుడు వ్యాఖ్యలని పవన్ కళ్యాణ్ గారిని చుట్టించి చూపించి ఆయన తక్కువ చేసే కార్యక్రమం అనేది చేస్తా ఉన్నారు విజయవంతంగా ఒక ఒక కొంతమంది కార్యకర్తలు కానీ కొన్ని పార్టీలు కానీ అంటే దిగ్గజారిపోయిన నాయకులు కానీ మాట్లాడుకోవచ్చు అనమాట అంటే ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు ఇప్పుడు ప్రధానంగా ఏదైతే వెంకటేశ్వర స్వామి స్వామి స్వామివారి గురించి ప్రస్తావన వచ్చిందో ఒక అడుగు ముందు దిగేసి స్థాయి దిగ్గజారిపోయి వెంకటేశ్వర స్వామి గురించి ఆయన వైవాహిక జీవితం గురించి వైవాహిక జీవితం యొక్క విశేషాల గురించి అంటే వాళ్ళ భార్యలు ఎవరైనా డిక్లరేషన్ ఇచ్చారా అనే స్థాయికి దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే మీరు మీ స్థాయి అంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని కూడా కించపరుస్తూ ఈ రోజున సోషల్ మీడియాలో కానీ ప్రధాన మీ మీడియాలో కానీ ఈరోజు డిబేట్లు పెడుతూ చర్చలు పెడుతూ మీరు దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే మీరు ఏమనుకోవాలి ఇంత అంటే మనుషులు అంటే లెక్కలేదు నాయకులు అంటే లెక్కలేదు సాటి తోటి వారంటే లెక్కలేదు ఆఖరికి దేవుడన్నా దైవం అన్నా ధర్మం అన్నా కూడా లెక్క లేకుండా అంటే ఒక పార్టీ మత్తులో విచక్షణ కోల్పోయి దైవ దోషణ కూడా దిగుతున్న మీ అందరిని ఏమనుకోవాలో ఏమనాలో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి మీ ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి వ్యక్తులను కానీ మీరు ఏ ఏ పార్టీలు అయితే సమర్థిస్తూ వెనకేసుకు వస్తున్నాయో ఒక్కసారి మీరు వాళ్ళని అదుపు చేయకపోతే రానున్న రోజులు మీరు ఇబ్బంది పడతారు ఎందుకంటే కలుగ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని కించపరిచి బ్రతికి బట్ట కట్టిన వ్యక్తులు చాలా అరుదు ఒకసారి మీరు ఆయన జోలికి వెళ్లే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించుకోండి ఎవరైనా ఎవడైనా అంతేకాదు ఎందుకంటే ఎందుకంటే దైవమే కదా మన చూడదో మన అంటే రాజకీయ పార్టీ మనకు అండ కదా మన ఎవడ ఏం చేయడం అనుకుంటే పొరపాటు ప్రకృతి అన్నీ పసిగడతా ఉంటుంది పంచభూతాలు మనం చూస్తూ ఉంటాయి ఎవరైతే దైవ దోషన్ని దిగుతాడో ప్రకృతి వాడిని పంచభూతాల్లో కలిపేస్తుంది జాగ్రత్తగా ఉండండి